జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు, పెద్దలు, పిఎసి కమిటీ సభ్యులు, తాతారావు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులకు, నిర్వాసితుల తరఫున ఎంతో కృషి చేసి పోరాడుతున్న సభ్యులకు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పేరు పేరున అందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ సభ నిర్వహించుకుంటున్నామంటే ఖచ్చితంగా ఎవరైతే ఆ రోజుల్లో త్యాగం చేశారో వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంది. 32 కుటుంబాలు ఆ రోజు నష్టపోయారు. వారి తరఫున ఈ ఉద్యమంలో స్ఫూర్తి తీసుకురావడానికి ఎంతో కష్టపడి ఆ రోజున బలిదానం చేశారు 32 మంది మన ప్రాంతం నుంచి. ఎవరి కోసం చేశారు? మన భావితరాల కోసం చేశారు. ఎక్కడ చూసినా ఒక మంచి ఆలోచన, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, పెట్టుబడులు తీసుకొద్దాం, ఒక మంచి పరిశ్రమ వస్తే మన బిడ్డలకి యువతకలు ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతో ఎంతోమంది ఆ రోజు ముందుకొచ్చారు. 64 గ్రామాల నుంచి సుమారు 20,000 ఎకరాలు ఈ ప్రాంతంలో ఉన్న మహనీయులు, పెద్దలు మంచి మనసుతోటి మరి ఈ స్టీల్ ప్లాంట్ స్థాపించడానికి కోసం ముందుకొచ్చారు. ఒక ప్రాంతంతో సంబంధించింది కాదు, ఒక వ్యక్తితో సంబంధించింది కాదు. తాడికొండ శాసనసభ్యుడు ఆ రోజున గుంటూరు జిల్లా నుంచి అమృతరావు గారు వచ్చి ఇక్కడ దీక్ష చేపట్టారు. ఇందిరాగాంధీ గారు లాంటి ప్రధానమంత్రి ఆ రోజున సమస్య అర్థం చేసుకుని సమస్య పరిష్కారం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేద్దామని ఆమె ఆ రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని మనందరికీ కూడా గర్వకారణంగా ముందుకెళ్ళేటట్టు ఒక ప్రయత్నం చేశారు. ఈరోజు మీ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి ఒక నిండు మనస్సుతోటి ధైర్యం నింపడానికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వచ్చారు ఇంత దూరం. ఒకే ఒక ఆలోచనతో ఒక పోరాటం అనేది చిత్తశుద్ధితో ఉండాలి, నిజాయితీతో ఉండాలి. మనం వేసే ప్రతి అడుగు మన బిడ్డలకు ఉపయోగపడాలి. ఏదో రాజకీయ లబ్ధి కోసమో లేదా కొంతమందిని మనం విమర్శిస్తే దానివల్ల తాత్కాలికంగా ఒక ఆలోచన విధానంలో మార్పు రావచ్చు, కానీ సుదీర్ఘ ప్రయాణం కోసం ఒక నిజాయితీగా రాజకీయాల్లో నిలబడాలి అంటే చాలా కష్టమైన పని. ఏ రోజైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ప్రకటించారో వారం రోజుల లోపే ఆ రోజు ఢిల్లీకి పవన్ కళ్యాణ్ గారు ప్రయాణించి అమిత్ షా గారిని కలిశారు. అమిత్ షా గారిని కలవడమే కాకుండా కేంద్రంలో ఉన్న అనేక మంది మంత్రులతో కూడా కలిసి సంప్రదించి దయచేసి విశాఖపట్నం ఉక్కు ఆంధ్రుల హక్కు, ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు, ఎంతోమంది ఈ ప్రాంతానికి బలిదానం చేశారు, దయచేసి ఇతర స్టీల్ ప్లాంట్తో పాటు దీన్ని పోల్చుకోబాకండి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు జరిగేటట్టు. విభజన జరిగిన తర్వాత అనేక సమస్యలు వచ్చినా ఇది ఒక కొత్త సమస్యని దానిపైన వివరించారు. ఆ రోజు కేంద్రంలో నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థన మేరకు సానుకూలంగానే స్పందించారు. తప్పకుండా దీన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం అని ఒక హామీ ఇచ్చారు. ఆ రోజు నుంచి కూడా ప్రజల్లో ఒక అలజల సృష్టిస్తున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ముఖ్యమంత్రి గారు, పార్లమెంటు సభ్యులు ఏ విధంగా స్పందించారో మీకు అర్థం కావాలి. నేను ఇందాకనే అన్నాను, ఇది రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన పోరాటం, ప్రజల కోసం నిలబడాల్సిన సందర్భం. మన తెలుగు ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం మనందరం కూడా ఒక ఉద్యమ స్ఫూర్తిలో కేంద్రంలోని పెద్దల్ని ఈ సమస్య గురించి లోతుగా వివరించి వాళ్ళని ఒప్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకు ఇక్కడ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మీకు?
కోసం పోరాడాలి, ముందుకు రావాలి. దేనికి వెనకాడుతున్నారు? ఇంత భారీ మెజారిటీ ఉంది మీకు, 22 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 151 శాసనసభ్యులు ఉన్నారు, కానీ ఎందుకు మీరు వెనకాడుతున్నారని ఖచ్చితంగా రాజకీయంగా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. నిలబడండి. గతంలో ఎప్పుడైతే ఢిల్లీ పర్యటన చేశారో పార్లమెంట్ ఆవరణలో, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరారు, అఖిల పక్షం తీసుకురండి ఢిల్లీకి, అన్ని పార్టీలు కలుపుకుని మనం వెళ్దాం, నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈ సమస్య కోసం, దీని పరిష్కారం కోసం ఒక మార్గం దయచేసి మమ్మల్ని ఆదుకోమని మనందరం కూడా దీని గురించి పోరాడదాం అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కోరారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు? ఎందుకు ఈ రోజున ఒక అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారితో మాట్లాడి మన రాష్ట్రానికి మన ప్రజలకి ఏ విధంగా మేలు జరగాలో ఎందుకు మనం వినిపించుకోలేకపోతున్నాం? ఖచ్చితంగా మన గలం వినాలి. ఇందాక ఎంతో ఆవేదనతోటి మాట్లాడారు పెద్దలు, ఇక్కడ ఎంప్లాయీస్ ఎంతో మంది కృషి చేసి ఎప్పుడు లేని విధంగా ఈ ప్రాంతానికి గర్వంగా ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ని ప్రాఫిట్లోకి తీసుకొచ్చారు. ఎప్పుడు లేని విధంగా రెవెన్యూస్ పెరిగినాయి, ప్రొడక్షన్ పెరిగింది, ప్రాఫిట్ కూడా పెరిగింది. ఇటువంటి తరుణంలో ఏ కారణం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందో కొంచెం బాధ కలిగిస్తుంది. దాన్ని మనందరం కూడా నిండు మనసుతోటి నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనం ఒక సంఘీభావం తెలపడానికి కోసం కాదు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి కోసం కాదు, నిజాయితీగా ఈ పోరాటంలో ఎప్పుడు కూడా కష్టమైన పని నిజాయితీగా ఉండాలంటే రాజకీయాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అయినా కానీ ప్రజల పక్షాన, ఇక్కడున్న కార్మికుల పక్షాన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ ప్రయాణం చేసి మీకోసం వచ్చారు. జనసేన పార్టీ ఎప్పుడు మీ వెంట ఉంటుంది. మా నాయకత్వం క్షేత్రస్థాయిలో మిమ్మల్ని అందరినీ కూడా భరోసా నింపే విధంగా మీకు మీ కుటుంబాలకి ఎప్పుడు అండగా నిలబడేటట్టు మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు దయచేసి గంగవరం పోర్టులో మీరు 10% అమ్మినట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూడా అమ్మబాకండి. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రాంత ప్రజలకి మన రాష్ట్రానికి మీరు దయచేసి మీరు ధైర్యంగా నిలబడాలి, మన ప్రజలకి భరోసా కల్పించాలని కోరుకుంటూ ఇటువంటి గొప్ప సభ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి, నాయకుడికి, పెద్దల తాతారావు గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.